ప్రియా దేవుని బిడ్డలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో ఉదయకాల శుభాలు ఆశీస్సులు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలో మన యొక్క మరి యొక్క శ్రేష్టమైనటువంటి దినంలో ప్రవేశించడానికి పరమందు తండ్రి కృపనిచ్చారు. అందును బట్టి దేవాతి దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ ఈ దినము దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగున ప్రార్థించి ఈ దినాన్ని ప్రారంభించుకుందాం. మరి జీవితాల్లో దేవుని యొక్క మహాకృపను బట్టి 2వ తేదీ నవంబర్ మాసం ఈ సోమవార దినాన్ని అనుగ్రహించినటువంటి దేవాతి దేవుని విజ్ఞాపన చేస్తూ ఈ దినము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆయన సన్నిధి ఆయన కాపుదల మనతో ఉండి నడిపించులాగున ప్రార్థించి ఈ దినాన్ని ప్రారంభించుకుందాం. మరి యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ మరి ప్రాముఖ్యంగా కొద్దిసేపు ప్రార్థన మరికొద్దిసేపు వాక్య ధ్యానం ద్వారా దేవుని సహవాసాన్ని కలిగి ఉందామా. మరి సమయంలో నేను మీ కొరకు మీ కుటుంబాలు మీ బిడ్డలు మీ ఆరోగ్యాలు మీ యొక్క రాకపోకలు ప్రయాణాలు ఆత్మీయమైనటువంటి వృద్ధి కొరకు మరి ప్రతి ఒక్క విషయం కొరకు నేను ప్రార్థించబోతున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, మరి ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ప్రేమ కలిగిన దేవ, మీ అపారమైనటువంటి కృప కనికర వాత్సల్యతను బట్టి మా జీవితాల్లో జరిగిస్తున్నటువంటి మేళ్లను బట్టి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీ కృపను బట్టి నైనా మమ్మల్ని నడిపిస్తున్నారు. మీ కృప గొప్పది, మీ ప్రేమ గొప్పది నాయనా. మరి సమయంలో మా జీవితాల్లో మరొక శ్రేష్టమైనటువంటి దినం అనగా యొక్క 2వ తేదీ నవంబర్ మాసం 2020వ సంవత్సరం సోమవార దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, మరి సమయంలో మీ నడిపింపును మీ సహాయాన్ని కోరుచుండగా నాయన బిడ్డలందరినీ దర్శించండి, మీ కృపలో బలపరచండి. ఈ సమయంలో ఏ బిడ్డ దుఃఖంతో ఉన్నారో, విచారంతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, కన్నీటితో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, కృప కలిగిన దేవ ప్రతి బిడ్డను దర్శించమని వేడుకుంటున్నాం మా తండ్రి. మీ కృప చొప్పును బలపరచండి, మీ ప్రేమ చొప్పును బలపరచండి తండ్రి. ప్రేమ కలిగిన దేవ, మరి సమయంలో బిడ్డల అవసరతలు ఎరిగిన దేవ, నరుని యొక్క హృదయంలో తలంపు పుట్టక మునిపే అని ఆలోచన ఎరిగిన దేవ, మీ కృపనివ్వండి తండ్రి. ప్రేమ కలిగిన దేవ, మా ముందుంచబడినటువంటి దినంలో తలపెడుతున్నటువంటి ప్రయాణంలో నాయన చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో నాయన ప్రతి ఒక్క విషయాన్ని మీరు దీవించండి. ప్రాముఖ్యంగా ఆత్మీయ వృద్ధి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఈ దినంలో మేమందరము నైనా ఇదిగోనైనా మీ చిత్తాన్ని జరిగించేవారుగా, ఇదిగోనైనా వాక్యాన్ని ధ్యానించేవారుగా, ప్రార్థించేటటువంటి వారుగా మమ్మను ఉంచండి. ప్రాముఖ్యంగా నైనా క్రీస్తు స్వారూప్యంలోనికి మేమందరము నైనా పరిణితి పరిపక్వత సాధించటానికి మేము చేసేటటువంటి ప్రయత్నాలు వాక్య ప్రకారంగా నడిపించట కృప దయచేయండి తండ్రి. మరి ప్రేమ కలిగిన దేవ, మాలో ఉండేటువంటి బలహీనతలు, ఏ విషయాలు అవరోధాలు ఉన్నాయో వాటిని తొలగించండి తండ్రి. ఇదిగోనైనా ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తుంటుండగా బిడ్డలు నిండారుగా దీవించి చిన్నయ్యా, జీవనోపాధిలో భాగంగా బిడ్డలు స్వదేశాల్లో విదేశాల్లో ప్రయాసపడుతున్నారు, వారి రెక్కల కష్టాన్ని దీవించండి, యజమానుల మనసులో దయ కలిగించండి తండ్రి. ఇదిగోనైనా మరి ప్రాముఖ్యంగా ఈ పనిలో భాగంగా వంటగదుల్లో, గృహాల్లో, షాపుల్లో, ఫ్యాక్టరీల్లో, వాహనాల మీద రాకపోకల్లో, ఎత్తైన ప్రదేశాల్లో నైనా మరి ప్రాముఖ్యంగా వ్యవసాయదారులుగా, చేతి పనివారుగా, వ్యవసాయదారులుగా, ఉద్యోగస్తులుగా ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. మీ కృపలో బలపరచండి తండ్రి. ప్రేమ కలిగిన దేవ, మరి సమయంలో ప్రతి బిడ్డను మీ కృపలో బలపరుస్తున్న అందుకు వందనాలు నాయన. వారు పనిచేస్తున్నటువంటి పనిపాట్లో మీ కాపుదలు అనుగ్రహించి నైన్ ఎటువంటి కీడు, అపాయము, అనారోగ్యము, ప్రమాదాలు దరిచేరకుండా మీ భద్రతలో క్షేమకరంగా నడిపించండి అయ్యా. పనిలేని బిడ్డలు, నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాం, కృపనివ్వండి. ఈ దినం ఎవరైతే నూతనంగా పనిపాట్లు ప్రారంభిస్తున్నారో, వివాహ పనులు, గృహ నిర్మాణ పనులు, వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, నాయన ఏ పనులైతే ఈ దినాన నూతనంగా ప్రారంభిస్తున్నారో తలపెడుతున్న పనులు జయాన్ని దయచేయండి. మీ సహాయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ దినం పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను దీవించండి తండ్రి. వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయండి నాయనా. వ్యసనము, జోదము, వ్యతిరేకత నాయనా, అశాంతి ఏ కుటుంబంలో ఉందో దూరపరిచినైనా ఆ కుటుంబాలు నిత్యము సమాధానపరచబడట కృప దయచేయమని వేడుకుంటున్నాం. అదే రీతిగా నాయన మరి సమయంలో ప్రతి బిడ్డను నాయన మీ కృపలో బలపరచండి తండ్రి. వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి చదువుల్లో, ఉద్యోగాల్లో, వివాహ ప్రయత్నాల్లో మీరు స్థిరపరచండి. ఆర్థిక సమస్యల నుంచి లేవనెత్తండి నాయనా. ఇదిగో తండ్రి, మరి సమయంలో మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, పాలకులు, అధికారులు మీ చిత్త ప్రకారంగా పరిపాలించడానికి కృప దయచేయండి. దైవజనుల కొరకు, సంఘాల కొరకు, స్వార్థ పనిలో ఉండేటువంటి వరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపనివ్వండి ఈ సమయంలో. ఇదిగో నైనా మరి ప్రాముఖ్యంగా ఇదిగో నైనా వైరస్ సోకినటువంటి బిడ్డలకు స్వస్థతను దయచేయండి. మరలా సెకండ్ వేవ్ ప్రారంభమవుతుందని తెలియపరుచున్నారు. మీ కృపనివ్వండి అయ్యా. ఇదిగో నైనా ఆ వైరస్ బారిన పడకుండా బిడ్డలకు మీ కాపుదలు అనుగ్రహించండి. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదని వాగ్దానం చేసిన దేవ, ఆ రీతిగా
వీళ్ళందరూ మీ కాపుదల్లో ఉంటే కృప దయచేయండి. వారి జీవన వ్యాపారంలో అనుదినము నాయన ప్రయాణాల్లో రాకపోకల్లో ఉంటుండగా వారి చుట్టూ నిత్యము మీ కట్టినైనా మీ కాపుదల ఉంచమని వేడుకుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా ఈ సమయంలో వాక్య విభాగంలోనికి వెళుతుంటుండగా నాతో మాతో మాట్లాడి వాక్యం ద్వారా బలపరచమని క్రీస్తేసు నామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రిలారా, దేవునికి మహిమ కలుగునుగాక. మరి దినము దేవుని యొక్క కృపను బట్టి మనమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి సంగతులు వినటానికి దేవుడు కృపనిచ్చారు. మరి సమయంలో వాక్యాన్ని ధ్యానించుకుందాం. భయాన్ని గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. జాగ్రత్తగా గమనించండి, భయము అనేటువంటి పదాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే భయము అనేటువంటిది అనేక రకాలుగా ఉంది. భయము మంచి కారకంగా ఉంది, భయము చెడ్డ కారకంగానే ఉంది. వాటిని గురించి బైబిల్ చెప్తుంది. అయితే ఈ భయం వల్ల నష్టపోయేదేముంది, ఈ భయం వల్ల మనం సాధించేదేముంది అని ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథము 12:2 ఒకసారి మనం గమనించినట్లయితే ఇదిగో, నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తికి ఆస్పదము, ఆయన నా రక్షణకు ఆధారమాయను. ఇక్కడ ప్రవక్త చాలా చక్కగా తెలియపరుస్తున్నారు, నేను భయపడక. జాగ్రత్త గమనించండి, ఏ కారకాలు మనిషిని బాధపెడుతున్నాయి, ఏ కారకాలు మనిషిని భయపెడుతున్నాయి, ఏ కారకాలు మనిషిని కృంగదీస్తున్నాయి అన్నట్లయితే ఈరోజు చాలా కారకాలు ఉన్నాయి కదా. భయం అనేటువంటిది చాలామంది పెద్ద పెద్ద కారకాలకి కాదు, చిన్న చిన్న కారకాలకి కూడా భయపడేవాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడైనా చూస్తే అప్పులకు భయపడేవాళ్ళు ఉన్నారు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యానికి, మరణానికి భయపడేవాళ్ళు ఉన్నారు, ఆఖరికి చీకటికి భయపడేవాళ్ళు ఉన్నారు. కొంతమంది స్త్రీలు మనం చూస్తూ ఉంటాం, బొద్దింకలు భయపడేవాళ్ళు ఉంటారు, గోడ మీద బల్లులకు భయపడేవారు ఉంటారు. భయం అనేది చాలా రకాలుగా ఉంది కదా. ఏ భయము ఎలాంటిది అన్నట్లయితే అందరికీ ఒకలాంటి భయం ఉండకపోవచ్చు. కొందరు కొన్ని విషయాలకు భయపడతారు, కొందరు కొన్ని విషయాలకు భయపడతారు. కానీ వాస్తవానికి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ లోక సంబంధమైనటువంటి భయం ఏదైతే ఉందో ఈ భయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఈ భయం అనేటువంటిది దేవుని చిత్తంలో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదయోగ్యమైనటువంటిది కాదు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ భయం అనేటువంటిది మనం చూసినట్లయితే ఒక మంచి భయాన్ని గురించి ముందుగా నేను చెప్తాను. భయము ఎప్పుడు మంచిదవుతుంది అని ఆలోచన చేస్తే సాధారణంగా కొన్ని భయాలు మనిషికి మంచిగానే ఉంటాయి. అంటే ప్రమాదాన్ని గురించి భయాన్ని తీసుకోండి. పిల్లలు ఉన్నారు, పిల్లలు వీధిలోకి వెళ్ళిపోతూ ఉంటారు, చాలా ట్రాఫిక్ ఉంటూ ఉంటుంది, వారికి భయం అవసరం. మనం వారిని భయపెడుతూ ఉంటాం, నీవు కనుక జాగ్రత్తగా వెళ్ళకపోతే వాహనాలు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. యవన బిడ్డలు మనం చూస్తూ ఉంటాం, యవన బిడ్డల మక్కువతో వారు టూ వీలర్స్ కొనమని చెప్తూ ఉంటారు, రకరకాల బైక్స్ కొనాలని అంటూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు కొనే స్తోమత ఉన్నప్పటికీ, కొనలేని స్తోమత ఉన్నప్పటికీ కొన్నిసార్లు అప్పు చేసన్నా కొనాలని ఉంటుంది. కానీ వీరిలో ఒక భయం ఏమిటంటే ఈ యవన ప్రాయంలో వీరి అవివేకంతో లేకపోతే ర్యాష్ డ్రైవింగ్లో ప్రాణాల మీదకి తెచ్చుకుంటారేమో. అలాంటి సమయంలో ఆ భయం నిజమైందే. ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటాం యవన బిడ్డలు మరి చాలా ప్రమాదాల్లో గాయపడినట్టు, హాస్పిటల్ పాలైనట్టు, ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నట్టుగా ఈ టూ వీలర్స్ని బట్టి చూస్తాం. ఆ సమయంలో ఖచ్చితంగా భయపడవలసిందే, ఆ భయాన్ని పిల్లలకు చెప్పవలసిందే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళకపోతే ఇదిగో ఈ ప్రమాదానికి లోనవుతావు అనేటువంటిది. కనుక కొన్ని కొన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా, లేకపోతే ఎలక్ట్రికల్ అక్కడికి వెళ్ళేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చూస్తూ ఉంటాం మరి సరదాగా స్నేహితులతో కలిసి వెళ్ళి పలానా బీచ్కి వెళ్ళారు, పలానా చోటకు వెళ్ళి పలానా వ్యాలీస్లోకి వెళ్ళారు, ప్రాణాన్ని మీదకి తెచ్చుకున్నారని మనం పేపర్లో చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా భయం అనేది ఖచ్చితంగా ఉండవలసిందే. ఈ భయం మంచిది. కనుక భయం అనేది మనం చూస్తే ఖచ్చితంగా ఈ విషయాల్లో ప్రమాదం ఉండే చోట ఎప్పుడు కూడా భయం ఉండాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి, భయంతో కూడినటువంటి ట్రావెల్ చేయాలి. వాహనాలు నడిపేటప్పుడు భయంతో ట్రావెల్ చేయాలి. ఇలాగా ఈ భయం అనేటువంటిది కలిగి ఉండటము పిల్లలకు కూడా మనం నేర్పించాలి. ఈ విషయంలో నువ్వు కనుక జాగ్రత్తగా లేకపోయినట్లయితే నువ్వు గాయపడతావు, నష్టపోతావు, ప్రమాదానికి లోనవుతావు అనే విషయాలు పిల్లలకు తెలియపరచాలి. ఇక తర్వాతగా మనం చూసినట్లయితే ఈ భయం అనేటువంటిది రెండవది శిక్షను కూర్చున్నటువంటి భయం.
జాగ్రత్తగా గమనించండి. రెండవది పనిష్మెంట్, అంటే ఏమైనా నువ్వు ఒకవేళ పొరపాటు చేస్తే నీకు పనిష్మెంట్ వస్తుంది. ఉదాహరణకు అనుకుందాం, నువ్వు సరిగ్గా డ్రైవ్ చేయకపోతే ఇదిగో ట్రాఫిక్ వాళ్ళు నిన్ను పనిష్ చేస్తారు, నీకు ఫైన్ వేస్తారు, లేకపోతే నీ బండి సీజ్ చేస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు ఇలాంటివి. లేకపోతే నువ్వు సొసైటీలో సరిగా బిహేవ్ చేయకపోతే, లేకపోతే నీవు నీ బిహేవియర్ అనేటువంటిది సరిగా లేకపోయినట్లయితే పోలీసు వారు నిన్ను అరెస్ట్ చేస్తారు. నువ్వు నేరం చేసినట్లయితే, నీ ప్రవర్తన నేరమైనట్లయితే నిన్ను పనిష్ చేస్తారు. ఇలాగ పనిష్మెంట్ గురించి భయం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. వాక్యంలో కూడా మనం చూసినట్లయితే ఆ భయాన్ని గురించి చెప్పేటప్పుడు అంటున్నారు కదా, అధికారులకు లోబడమనే చెప్తున్నారు కదా. వాక్యం కూడా శిక్షను ఉపయోగించేటప్పుడు వారు దేవుని సేవకులు అని చెప్తారు రోమాపత్రికలో. ఆలోచన చేసినట్లయితే మరి ఈ విషయాల గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఈ భయము కూడా మంచిదిగానే చెప్పబడుతుంది కదా. రోమీలకు రాయబడిన పత్రిక 13:3 నుంచి మనం గమనిస్తే 3-4 ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకి కానీ మంచి కార్యములకు భయంకరులు కారు, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. అంటే పోలీసు వారు దేవుని పరిచారకులు అన్నాం, అధికారులు దేవుని పరిచారకులు. జాగ్రత్తగా గమనించి, వారికి భయపడ కోరితవా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డది చేసిన ఎలా భయపడము, వారు ఊరకయే ఖడ్గము ధరించరు. వారు ఊరకే ఖడ్గము ధరించరంటే వారు లాఠీ ఎందుకు పట్టుకుంటారు, వారు గన్ను ఎందుకు పట్టుకుంటారు అంటే ఊరకనే పట్టుకోరు అటువాళ్ళు. ఎందుకు పట్టుకుంటారు, కీడు నీ మీదకి ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. సమాజంలో నువ్వు తప్పుగా ప్రవర్తిస్తే, నువ్వు ఒకవేళ నేరం చేస్తే, దొంగతనం చేస్తే, మోసం చేస్తే వారు ఖడ్గం ఎందుకు ధరించారంటే, పనిష్మెంట్ ఎందుకు వచ్చిందంటే దేవుని పరిచారకులు. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అందుకని ఇదిగో పలానా ఎస్ఐ గారు ఉన్నారండి, లేకపోతే పలానా అధికారులు ఉన్నారు, ఆయనకి నేను ఎందుకు భయపడాలి, ఆయన ఒకవేళ క్రైస్తవుడు కాదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అధికారి విషయంలో మాత్రం వాక్యం చెప్పేది ఏమిటంటే నీవు భయపడాలి. చాలా వాక్యము స్పష్టంగా చెప్పటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ విషయాల గురించి మనం ఆలోచన చేస్తే భయపడేటటువంటి విషయాలను గురించి బైబిల్ గ్రంథం స్పష్టంగానే చెప్పింది. ఎందుకంటే సాధారణంగా మనం భయపడొద్దు అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఎందుకంటే ఫియర్ నాట్, భయపడవద్దు అనేటువంటి పదము బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మనం చూస్తాం. మనం అయితే దేనికి భయపడకూడదు, భయపడే విషయాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని ముందు చూస్తున్నాను. అంటే మనం ఎంకరేజ్మెంట్లోనికి వెళ్లే ముందు ఈ విషయాల గురించి ముందుగా తెలుసుకుందాం. అంటే భయపడే విషయాలు కూడా ఉన్నాయి, అంటే భయమే లేదు, భయపడాల్సిన విషయాలు లేవు అనుకోవద్దు. ఎందుకంటే కొన్ని విషయాలు, కొన్ని భయాలను బైబిల్ గ్రంథం సమర్థించింది, వాటిని భయపడమని చెప్పింది అధికారుల గురించి. ఇక్కడ మనం ప్రసంగి గ్రంథంలోనికి వచ్చేసరికి ప్రసంగి గ్రంథము 18:11 మనం గమనించినట్లయితే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలిగిపోవటం చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తారట. ఎందుకనంటే పనిష్మెంట్ విషయంలో భయపడడం, ఎందుకనంటే చాలాసార్లు దేవుడు తన కృపను బట్టి చేసినటువంటి నేరానికి శిక్ష విధించలేదు అనుకుందాం, వీళ్ళు ఏం చేస్తారంటే శీఘ్రముగా శిక్ష పట్టుకోకపోవడాన్ని బట్టి. అంటే చూడండి, మనం నేర ప్రవృత్తి కలిగిన వారిని చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ చిన్న చిన్న నేరాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే వారికి పోలీసు నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచి అయినా శిక్ష వస్తే వాటిని తప్పించుకోవటానికి అవకాశం ఉంటుంది. అందుకే బాల నేరస్తుల విషయంలో ఏం చేస్తారంటే వారిని వెంటనే ప్రత్యేకమైనటువంటి వారికి శిక్షా కారాగారాలు, ప్రత్యేకమైనటువంటి స్కూల్స్ ఉంటాయి, బోస్టన్ స్కూల్స్ ఏమంటారు, అక్కడికి పంపిస్తారు. కారణం ఏమిటంటే వారిలో నేర ప్రవృత్తి అనేది అభివృద్ధి పరచకుండా లేదు. ఆ సమయాల్లో వారు తప్పించుకోవటం మొదలు పెడితే రాను, ఎందుకంటే మేము తప్పు చేస్తున్నాం, శిక్ష ఏమి రావట్లేదు కదా అని ఇంకా పెద్ద శిక్షలు చేసేటువంటి ప్రమాదం ఉంది. కనుక శిక్ష ఎందుకన్నట్లయితే ఆ తప్పు నేర ప్రవృత్తిని తగ్గించడానికి. అందుకని శిక్షకు భయపడేవారిగా ఉండాలి కదా. మనం మొదటిగా చూసాం ప్రమాదానికి భయపడాలి, శిక్షకు భయపడాలి, మూడవది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దేవునికి భయపడాలి కదా. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మనం అందరం కూడా భయపడేటటువంటి విషయం మరొకటి ఉందట. అదేమిటంటే దేవునికి భయపడాలి. సామెతల గ్రంథము 1:7 ఒకసారి మనం గమనిస్తే, సామెతల గ్రంథం 1:7 యెహోవయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. జాగ్రత్తగా గమనించండి, యెహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలమంట, జాగ్రత్తగా చూడండి,
తెలివికి మూలం. కనుక దేవుని యందు భయము చాలా ముఖ్యం. ఎవరు బిడ్డ, నువ్వు దేవునికి భయపడాలి. ఒకవేళ నువ్వు ఉద్యోగస్తుడివా, దేవునికి భయపడాలి. నువ్వు వ్యాపారస్తుడివా, గృహిణివా, ఎవరైనా సరే నువ్వు దేవునికి భయపడాలి. ఎందుకంటే అది తెలివికి మూలం. దేవుడిచ్చేటటువంటి తలంపులు నీతో ఉండి, ఆయన నడిపింపు నీకు ఉండాలి. శ్రేష్టమైనటువంటి విషయాల గురించి నువ్వు ఎరిగి ఉండాలంటే దేవుని భయం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక దేవుని భయాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి. ఇంకా యెహోవా యందు భయం చేసే కార్యాలు ఏంటో మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 27వ వచనం, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, అట్టి పిల్లల ఆశ్రయస్థానము కలదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపువోట, అది మరణపాశములో నుండి విడిపించును. జాగ్రత్తగా గమనించండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే మరణపాశము నుంచి విడిపించినట కదా. ఎందుకన్నట్లయితే దానియేలు గారు ఎవరికి భయపడ్డారు? రాజుకి, రాజ్యాధికారానికి భయపడలేదు ఆయన. ఆయన కేవలం దేవునికి భయపడ్డాడు. కనుక మరణపాశం సింహం ఏమి చేయలేకపోయింది ఆయన. కారణం ఏమిటంటే, ఆయన సింహానికో అధికారానికో భయపడి ఉంటే వేరే విషయం, కానీ ఆయన దేవునికి భయపడ్డాడు, వీటి వేటికి భయపడలేదు. జాగ్రత్త చూడండి. కనుక ఇక్కడ మనం చూసేటటువంటి విషయంలో చాలా ప్రాముఖ్యంగా భయం అనేటువంటిది, యెహోవా యందు భయం అనేటువంటిది అది తెలివికి మూలం, జ్ఞానానికి మూలం, అది మరణపాశం నుంచి తప్పించేటటువంటిది. ఇలాగా అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీకు భయం లేదు అని చెప్పటానికి, భయపడొద్దని చెప్పే ముందు నేను ఈ మాటలు దేవుని గ్రంథంలోంచి చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను. కారణం ఏమిటంటే, కొన్ని భయాలు అనేటువంటివి ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డలుగా మనకు ఉండవలసినటువంటి విషయాలు. ఇంకా ఆ భయం కలిగి ఉండటం వలన ఆయన కృప విస్తరింపబడుతుంది. లూకాసు వార్తలోనికి మనం వచ్చినట్లయితే, లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఒకవేళ నువ్వు భయపడినట్లయితే, ఇక్కడ ఇదే విషయాన్ని చెప్తున్నాం, మనిషి దేవునికి భయపడితే లోకంలో తలెత్తుకుని ధైర్యంగా బ్రతుకుతాడు. అదే మనిషి దేవుని దగ్గర భయపడకపోతే లోకం దగ్గర భయపడతాడు. మీరు జాగ్రత్తగా గమనించండి, మనం చాలాసార్లు ఇదే నేర్చుకుంటున్నాం. ఈ ప్రకృతిని కానీ, ప్రకృతి వైపరీక్ష్యాలను కానీ మనం గమనిస్తే, మనం తెలుసుకోవాల్సినటువంటి పెద్ద విషయంగా నేను చెప్పను కానీ, ఈ కరోనా వైరస్ కానీ, లేకపోతే సునామీలు కానీ, భూకంపాలు కానీ, ఇవన్నీ వచ్చేటప్పుడు ముఖ్యంగా తెలియవలసిన విషయం ఏమిటంటే, మనిషి దేవునికి భయపడలేదు కనుకే ప్రకృతికి భయపడుతున్నాడు. అంటే ఈ ప్రకృతి నిర్మాణంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, నీవు దేవునికి భయపడితే దేవుని మాటను వింటే ప్రకృతి నీ మాట వింటుంది. ఈరోజు ప్రకృతి మనిషి మాట వినకపోవటానికి గల కారణం ఏమిటంటే, మనిషి దేవుని మాట వినట్లేదు అంతే. అందుకే మన గ్రంథంలో చూస్తాం, నా ఆజ్ఞను నెరవేర్చు తుఫానా అంటారు కదా. అంటే తుఫాను దేవుని సేవకుడు కదా. ఈరోజు భూకంపం కానీ, మరొకటి కానీ అవన్నీ దేవుని సేవకులు. కనుక ఈ విషయాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని యందు మనం భయపడితే లోకంలో ధైర్యంగా ఉండగలుగుతాం. ఇక్కడ చూస్తున్నాం, ఈ లూకాసు వార్తలో అంటున్నారు కదా, ఆయన యందు భయపడు వారి మీద ఆయన కరకరము తరతరములు ఉండును. కనుక ఈ భయము ఎలాంటిదయ్యా అంటే, ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ భయము గౌరవభావంతో వచ్చేటటువంటిది. ఈ యొక్క భయము వినయభావంతో వచ్చేటటువంటిది. అంటే మనం ఇందాక అనుకున్నాం, మొదటి రెండు భయాల గురించి అనుకున్నాం, ప్రమాదాన్ని గురించి భయం కానీ, లేకపోతే పనిష్మెంట్, శిక్షణ గురించి భయం కానీ, ఇది అలాంటి భయం కాదు. దేవుని భయం ఎలాంటిదంటే, అది గౌరవంతో రావాలి, ఆరాధనాభావంతో రావాలి. అలాంటి గౌరవం, అలాంటి భయాన్ని ఇక్కడ దేవుడు కోరుకుంటూ ఉన్నారు. లూకాసు వార్తలో 12వ అధ్యాయంలోనికి వస్తే, మనం 12వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనం గమనించినట్లయితే, అందుచేత మీరు చీకట్లో మాట్లాడుకున్న వెలుగులో వినబడును, మీరు గదులు యందు చెవుల్లో చెప్పుకున్న మిద్దల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయని వారికి భయపడకుడి. మీ ఎవరికి మీలో మీరు భయపడవలనో మీరు తెలియచేతులు. చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తి గలవిన వాడికి భయపడుడి, ఆయనకే భయపడుడని నేను మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ చూస్తే, చంపిన తర్వాత ఏమీ చేయని వారికి, అంటే మనిషిని ఎవరైనా ఇస్తే మహా అయితే చంపేస్తాడు అంటారు. చంపేసిన తర్వాత ఏం చేస్తాడు? ఏం చేయలేడు. కానీ చంపేసిన తర్వాత కూడా నిన్ను ఏమైనా చేయగలిగిన వారు ఒక ఆయన ఉన్నారట, ఆయనే దేవుడు. అందుకే ఆయన నిన్ను నరకంలో పడవేయగలడు. అందుకని ఆయనకు భయపడాలి నువ్వు. కేవలం నువ్వు ఈ భూమి మీద ఉండేటువంటి స్థితి మరణానికే నువ్వు భయపడినట్లయితే, మరణం తర్వాత చాలా భయంకరమైనటువంటి స్థితిగతులు ఉంటాయి కదా, వాటికి నువ్వు భయపడతావా? ఇక్కడ విషయం అదే.
కనుక దేవుని యొక్క మాటలు బట్టి మనం చూసినట్లయితే దేవునికి భయపడటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయాలను గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే భయము అనేటువంటి విషయంలో ఏ కారకాలు మనిషిని భయపెడుతున్నాయి, రెండవ అంశంగా మనం చూసినట్లయితే ఏ కారకాలు మనిషిని భయపెడుతున్నాయి అని ఆలోచన చేస్తే మనిషిని భయపెట్టేటటువంటి కారకాలు కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి, కొన్నిసార్లు నిజంగా కారణంతో ఉంటాయి కదా. ఇక్కడ మొదటిగా మనం చూస్తే మొట్టమొదటిగా భయం కలగటానికి గల కారణము అజ్ఞానము అందాం. ఎందుకన్నట్లయితే చీకటిని చూసి భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, రాత్రి సమయాల్లో భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి చీకట్లో ఏముంది, చీకట్లో ఏమైనా దయ్యం ఉందా? ఆలోచన చేస్తే అర్ధరహితంగా ఉంటుంది. చీకటి అంటే భయం అంతే, అంటే అజ్ఞానం. కొన్ని విషయాలు భయపెడుతూ ఉంటాయి అంతే. బుద్ధి ఇంకా చిన్నది, ఏం చేస్తుంది, అదేమైనా కరుస్తుంది, అది అదేమైనా అపకారం చేస్తుందా, అదేమన్నా విషపురుగా, అర్ధరహితము అంతే. అంటే చూడడానికి అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, భయపెట్టేలా ఉంటుందని భయపడడం తప్పించి వాస్తవానికి ఆలోచిస్తే కారణం అంటూ ఏమీ లేదు. ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఈ విషయాలను గురించి ఆలోచన చేస్తుంటుండగా భయానికి గల కారణము అర్ధరహితం, అజ్ఞానమే. కొంతమంది కొన్నిసార్లు మనం చూస్తాం ఏదో చిన్నపిల్లలు భయపడ్డారంటే, చిన్నపిల్లలు కాదు అవసరమైతే పెద్దవాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు కదా. పెద్దవాళ్ళు కూడా ఊరికే చిన్న చిన్న విషయాలకు భయపడిపోతూ ఉంటారు. కొంతమంది ఇంజెక్షన్కి భయపడిపోతారు, కొంతమంది టాబ్లెట్ వేసుకోవడానికి భయపడిపోతారు, అర్ధరహితం కదా. ఈరోజు మనం ఆలోచన చేస్తే భయానికి గల కారణాల్లో మొదటిగా ఆలోచన చేస్తే అజ్ఞానము అని చెప్పాలి కదా, అజ్ఞానం. రెండవదిగా మనం చూస్తే మన యొక్క శారీరక బలహీనతలు, కష్టాలు, రైట్. ఎందుకంటే నిజంగా ఇది కొంతవరకు భయపడడానికి అవకాశం ఉంది అనిపించిన క్రైస్తవులుగా అర్ధరహితం. ఎందుకంటే నీ బలహీనతను బట్టి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇలాంటి సమయంలో నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరూ సహాయం లేరు అనేటువంటి ఆలోచనే మనిషిని ఇంకా భయపెడుతూ ఉంటుంది. కానీ మనం ఒంటరి వారం కాదు. భౌతికంగా నేను ఎవరు పలకరించేవారు లేకపోయినా, నీకు సహాయం చేసేవాళ్ళు లేకపోయినప్పటికీ దేవుడు నిన్ను విడువను, ఎడబాయి నేను వాగ్దానం చేశారు కనుక నీవు ఆ విషయంలో భయపడడం అనేది అర్ధరహితం. ఒకవేళ నిజంగా నీకెవరో సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవరు కూడా నిన్ను బలపరిచేవారు లేరు అనుకున్నప్పటికీ కూడా వాస్తవ విషయం ఏమిటంటే దేవుని యొక్క సహాయము నీతో ఉంది. ఇక తర్వాత విషయం ఏమిటంటే అపనమ్మకము. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. కారణం ఏమిటంటే ఈ విషయాల్లో ఈ భయం మీద విజయం సాధించడానికి ఏకైక మార్గం ఏమిటంటే దేవుని యందు నమ్మిక, దేవుని యందు విశ్వాసమే. సింపుల్ లైన్లో అపనమ్మకను అంటే అవిశ్వాసాన్ని జయించడానికి దేవుని యందు నమ్మిక ఒకటే కారణం. ఈరోజు ఈ పనిని చేయగలనా, ఈ కష్టాన్ని ఎదిరించగలనా, ఈ రోగం నుంచి బయటపడగలనా, ఈ అప్పుల నుంచి బయటపడగలనా, నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేయగలనా, అపనమ్మకం మనిషిని కృంగదీస్తూ ఉంటుంది. ఈ అపనమ్మక విషయంలో మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసము, ఫెయిత్ ఇన్ గాడ్ అంటే మొట్టమొదటి జవాబు ఏంటంటే నువ్వెంతగా దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావో అంతగా సమస్య నుంచి లేవనెత్తబడతావు అనేది ప్రాముఖ్యమైన విషయం. ఈ అపనమ్మకము అనేటువంటి విషయంలో మనం ఆలోచన చేసేటప్పుడు చాలా కారకాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవునికి కష్టమైన భారం ఉందా, దేవుడు పరిష్కరించలేనటువంటి సమస్య ఉందా, దేవుడు విజయం సాధించలేనటువంటి యుద్ధం ఏదైనా ఉందా, అది భారమే కానీ విజయం ఏదైనా సరే దేవుడిని పక్షంగా ఉన్నప్పుడు నువ్వు భయపడవలసిన విషయం లేదు. అపనమ్మకం అనేటువంటిది మనిషిని కృంగదీస్తూ ఉంటుంది. మనం ఇందా చదువుకున్న మొదట్లో యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. కనుక విశ్వాసం అంటే ఇది కదా, భయపడక ఆయనను నేను నమ్ముకొనుచున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం ముఖ్యంగా గమనిస్తే సంఖ్యాకాండ గ్రంథంలోనికి వెళితే వారు వాగ్దాన దేశమైన కానాను దేశానికి వెళ్ళి అది చూసి వచ్చేసారు. అది చూసి వచ్చాక మొత్తం తిరుగుతున్నారు, ఇక్కడ అదంతా చూశారు, వచ్చాక ఏమయ్యా ఎలా ఉన్నారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగితే అందులో 10 మంది అపనమ్మకతో చెప్తూ ఉన్నారు. ఈ 10 మందిని అపనమ్మక వేరు, ఇద్దరు నమ్మకం వేరు. కనుక అపనమ్మకానికి నమ్మకానికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే కేవలం దేవుని మీద నమ్మకమే. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక వర్గం అనేది ఒకసారి చూద్దాం, చూడండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 30వ వచనంలో కాలేబు మోషే ఎదుట జనుల నిమ్మల పరిచి నిశ్చయముగా వెళ్ళుదాం, దాన్ని స్వాధీనపరుచుకుందామని, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలు, అయితే అతనితో కూడా పోయిన మనుషులు
ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పూజాలమనిరి. మరియు వారు సంచరించి చూసిన దేశం ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం. మేము సంచరించిన చూసిన దేశ నివాసులు భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫిలీలు సంబంధులైన అనాకు వంశపు నెఫిలీలు చూచితిమి. మా దృష్టికి మేము మెడతల వలె ఉంటిమి. అంటే వారికి మేము ఎలా కనిపిస్తున్నామంటే మెడతల వలె కనిపిస్తున్నాం. చూడండి, వారిలో ఉండేటువంటి అపనమ్మిక. అంటే ఇక్కడ 10 మందికి 2 వ్యత్యాసం ఏమిటంటే, 10 మంది ఏమో మేము బలహీనులు వాళ్ళు బలవంతులు అంటున్నారు, ఒక ఇద్దరు ఏమో యుద్ధం చేద్దామన్నారు. వాళ్ళకి వీళ్ళకున్న వ్యత్యాసం ఏమిటంటే ఇద్దరు దేవుని మీద ఆధారపడ్డారు అంతే. ఈరోజు నీవు కూడా నీ జీవితంలో ధైర్యం కలిగించడానికి ఏకైక కారణం ఏదైనా ఉంది అన్నట్లయితే, నీ విషయంలో దేవుని యొక్క చిత్తం అనేటువంటిది నెరవేర్చబడటానికి నువ్వు పూర్తిగా ఆయన మీద విశ్వాసం ఉంచటమే. అపనమ్మకమే బలహీనపరుస్తుంది, అపనమ్మకమే అవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఈ వాక్యం అనేటువంటి నీవు నీ జీవితంలో ఏ సమస్య, ఉద్యోగ సమస్య, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, యజమానుడితో సమస్య, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, స్నేహితులతో ప్రాబ్లమ్స్, ఏదైనప్పటికీ కూడా నీ నమ్మిక అంతా కూడా దేవుని మీద. ఎందుకంటే ఆ సమస్యను పరిష్కరించడానికి దేవుని సామర్థ్యము గొప్పది. ఎందుకన్నట్లయితే ఆయన పరిష్కరించలేని సమస్య లేదు, ఆయన చేయని యుద్ధము లేదు, ఆయన మోయని భారం లేదు, ఆయన చూపించని దారి లేదు అనేటువంటి ఒక నమ్మిక మనలో చాలా ఖచ్చితంగా ఉండాలి. కనుక ఈ విషయాల గురించి మనం చూస్తే, మొట్టమొదటిగా ఈ విషయాల్లో మనం చూసేటప్పుడు ఈ విశ్వాసం అనేటువంటిది దేవుని మీద ఉండటమే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక తర్వాతగా మనం చూసినట్లయితే మనలో ఉండేటువంటి ఒక అపరాధ భావం మనకి భయాన్ని కలిగించడానికి మరొక కారణం ఏమిటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక కంపెనీలోనో ఒక ఆఫీస్లోనో ఒక యజమాను దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళు చెప్పిన పని, వాళ్ళు మీకు ఏదైనా ఒక పని చెప్పారు. ఆ పని చెప్పిన వెంటనే మీరు చాలా ఫాస్ట్గా ఆ పని, ఆ టాస్క్ కంప్లీట్ చేసేసారు. ఆ పని కంప్లీట్ చేస్తే ఆ ఓనర్ లేకపోతే యజమాని వచ్చేసరికి మీరు చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా ఉంటారు. కారణం ఏమిటంటే యజమాని చెప్పిన పని చేశారు కనుక మీలో ధైర్యం అనేది ఉంటుంది, మీలో నమ్మకం అనేది ఉంటుంది. కానీ అదే పని చేయకపోతే, యజమానుడు చెప్పి వెళ్ళాడు, ఆయన వచ్చేసరికి ఆ పని కంప్లీట్ చేయలేదు, భయము, ఆందోళన కదా. అంటే చాలాసార్లు జరిగేది ఏంటంటే భయానికి ఈ యొక్క అపరాధ భావం, చేసినటువంటి నేరం తాలూకా భయం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దీనికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే మనం ఏదైనా తోటలో మనకి మంచి ఎగ్జాంపుల్ కనబడుతుంది కదా. ఈ అవ్వ ఆదాము ఎప్పుడైతే దేవుని మాటకు లోబడలేదో, ఆ గిల్టీ కాన్షియస్ ఎప్పుడైతే వారిలో అపరాధ భావం వచ్చిందో, వారు చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు. అంటే ఈరోజు మనిషి ఎక్కువగా పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి, దేవుని మాట వినకపోవటాన్ని బట్టి భయంతో బ్రతుకుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి, మనిషి ఎందుకు భయంతో బ్రతుకుతున్నాడు అన్నట్లయితే, మనిషి తన జీవితంలో దేవుని మాట వినకపోవటాన్ని బట్టే భయంతో బ్రతుకుతున్నాడు. ఒకసారి సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికర్రము పొందును. జాగ్రత్తగా గమనించండి, అతిక్రమములను విడిచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఈరోజు మనం చూస్తే దేవుని యొక్క మాటలు మనకు చెప్పేది ఏంటంటే, ఈ అతిక్రమములు దాచుకునేవాడు భయంతో బ్రతుకుతూ ఉండాలి, ఎంతో వేదనతో, దాని గిల్టీ కాన్షియస్, అపరాధ భావంతో బ్రతుకుతూ ఉంటాడు. కానీ అది ఒప్పుకుని విడిచిపెట్టిన రోజు అనేటువంటిది చాలా సంతోషంగా జీవించగలుగుతాడు. కనుక మానవుడు పాపం వలన చాలా భయంతో బ్రతుకుతూ ఉన్నాడు. నీ పాపాలు దేవుడు క్షమించారే అనుకుందాం, దేవుని దగ్గర ఒప్పుకున్నారే అనుకుందాం, నువ్వు పరిశుద్ధమైనటువంటి ధైర్యంతో కూడిన జీవితాన్ని జీవించగలవు. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రికలో, కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, 7వ అధ్యాయము 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగచేయును, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, లోక సంబంధమైన దుఃఖము మరణము కలగచేయును. కనుక భయంతో దుఃఖంతో ఉన్నప్పుడు మనిషి మరణానికి సిద్ధపడతాడు. అలా కాకుండా దైవచిత్తానుసారమైన దుఃఖం, ఎందుకంటే ఈరోజు చాలామంది ఈ భయంతో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు, భయంతో కృంగిపోయే వాళ్ళు ఉన్నారు, అనారోగ్యాలు తెచ్చుకునే వారు ఉన్నారు. కానీ దేవుని యందు పశ్చాత్తాపంతో బ్రతికేటేటటువంటి వానికి జీవార్థమైనటువంటి మారు మనసు కలుగుతుంది. కనుక దేవుని వాక్యం చాలా స్పష్టంగా మన జీవితాల్లో ఉపయోగార్థమైనటువంటి మాటలు మనం చెప్తున్నాం. అయితే ఇక చివరిగా కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ సమస్య నుంచి అధిగమించటం ఎలాగా? సమస్యల గురించి చూసాం, సమస్య పరిష్కారం గురించి మనం ఆలోచన చేస్తే ఈ భయాన్ని అధిగమించటానికి దేవుని యందు నమ్మిక అనేది మనకు తెలుసు. అయితే ఈ నమ్మిక ఎలా పుడుతుంది అనేది ప్రాముఖ్యమైన విషయం.
సింపుల్ లైన్లో రోమిలకు రాయబడిన పత్రిక 10:17 వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన. కనుక ఈరోజు వాక్యానికి సమయం ఎందుకు ఇస్తున్నామంటే ఆత్మీయంగా స్థైర్యంగా ఉండటానికి. ఉదయ కాలంలో దేవుని వాక్యాన్ని వినటం వలన కలిగే ఉపయోగం ఏమిటంటే నీ ఆత్మీయ స్థితి బలపడుతుంది, నువ్వెంతగానో అభివృద్ధి చెందుతావు. కనుక భయం లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు పనికి వెళ్లే చోట, నీ యజమానుని దగ్గర, నీ ప్రయాణంలో, నీ కుటుంబంలో ధైర్యంగా చక్కగా సంతోషంగా ఉండటానికి ఈ ఉదయ కాలంలో ఈ వాక్యాన్ని దేవునికి ఇస్తున్నారు. కనుక ఎంతగా దేవుని వాక్యాన్ని వింటావో అంతగా నీలో విశ్వాసం వస్తుంది, అంతగా విశ్వాసం వస్తే అంతగా భయానికి దూరంగా బ్రతకటానికి అవకాశం ఉంటుంది. వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పేటటువంటి విషయం. ఇక తర్వాతగా మనం చూసినట్లయితే దేవునితో సమయాన్ని గడపటం ఇదే కదా ఎక్కువగా దేవుని. ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో సుమారు ఒక అరగంట మనం దేవునికి సమయాన్ని ఇచ్చామనుకుందాం, అది ఎంతో గొప్ప ఆశీర్వాదకరం కదా. బలంగా ధైర్యంగా ఉంటాం. దేవునికి సమయం ఇవ్వటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనించినప్పుడు 40వ అధ్యాయము 28వ వచనం నీకు తెలియలేదా, నీవు వినలేదా, బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగును దేవుడు, ఆయన సమస్యలడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, సమస్యలను వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే, బాలురు సమస్యలుదురు అలయదురు, యవ్వనస్తులు తప్పక త్రొట్టెలుదురు, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుము సమస్యలక నడిచిపోదురు. ఎందుకంటే ఈరోజు మనము బలహీనంగా ఉన్నట్లయితే సమస్యలు వారిని బలమిచ్చేవాడు ఆయనే. ఈరోజు దేవుని వాక్యంలో నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో ఈ వాక్యాన్ని వింటున్నావో బలమివ్వటానికే, ఈ ఆత్మీయ ఆహారము చేత, జీవచలము చేత నిన్ను నన్ను బలపరచటానికే, మనం బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ధైర్యము స్థైర్యము మరి మనోధైర్యాన్ని కలగచేయటానికి ఆయన మాటలు బలపరచటానికే. ఈరోజు నీ జీవితంలో ఏ బలహీనతతో ఏ భయంతో నువ్వు ఉంటున్నప్పటికీ దేవుని మాటలు నిన్ను బలపరిచేటటువంటివి. ఇక తర్వాతగా దేవుని మీద ఆధారపడి జీవించటం. దేవుని మీద ఆధారపడి జీవించటం అనేది వాక్యాన్ని చదువుతాం, వాక్య ప్రకారంగా విశ్వసిస్తాం, వాక్యాన్ని మనలో అమలు పరుచుకుంటాం. రోమీలకు రాయబడినటువంటి పత్రిక 15వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి, ఆ ఆత్మ కలిగిన వారై మనము తండ్రి అబ్బా అని పిలుచుచున్నాం. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క గొప్ప కృప ఎంత చక్కగా పనిచేస్తుందయ్యా అన్నట్లయితే, ఆయన మనకు భయపడటానికి అలాంటి ఆత్మ ఇవ్వలేదట. ధైర్యంగా ఉండే మాటలే చెప్పారు బైబిల్ గ్రంథంలో, ధైర్యంగా ఉండే విషయాలే చెప్పారు, ధైర్యంగా ఉండే మాటలే నూరు పోశారు తప్పించి పిరికితనాన్ని నేర్పించలేదు. అవసరమైతే పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని హెచ్చరించారు. కనుక ఇక భయపడవలసిన విషయమే ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా చక్కగా కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటాం. లూకాసు వార్త 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి పేతురు దగ్గరికి ప్రభు వస్తే పేతురు అంటారు, అయ్యో పాపాత్ముడయ్యా నన్ను విడిచి వెళ్ళిపో అంటే, అప్పుడు ప్రభు అంటారు కదా, పేతురు భయపడకు, ఫియర్ నాట్ అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో చాలా అధికంగా ఉపయోగించబడినటువంటి మాట కదా. అంతేకాకుండా యాయూరు వచ్చాడు, తన కుమార్తె చావు సిద్ధంగా ఉన్నానని ప్రభు దగ్గర వేడుకుంటే భయపడకు అని మాట ఇచ్చారు. ఇలాగ మనం చూస్తే భయపడకు, 23వ సంకీర్తనలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయము నాకు భయపడను. కనుక ప్రియ దేవుని మీద ఇరుసు దేవునితో మాట్లాడుతుంటుండగా భయాన్ని అధిగమించడానికి ఆయన కృపనిస్తున్నారు. దేవుని వాక్యాన్ని చదవండి, ధ్యానించండి, సమయాన్ని వెచ్చించండి, ఆత్మీయంగా బలం పొందుకుంటారు. ఎప్పుడైతే దేవునికి భయపడుతున్నావో, దేవునికి లోబడుతున్నావో, లోకములో ధైర్యంగా బ్రతకగలవు. అటు శక్తి సామర్థ్యాలు దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. ఇప్పటి వరకు వాక్యరీతిగా మాతో మాట్లాడారు, భయాన్ని అధిగమించడానికి చూపిన మార్గాన్ని బట్టి వందనాలు. మీరు స్థిరపరిచారయ్యా. అయితే మా వివేకంతో నాయన మేము సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. ఈ సమయంలో బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటుండగా కృపనివ్వండి. బిడ్డలకు అవసరమైనటువంటి సమస్త ఈవులు దయచేయండి. వాక్యాన్ని మాలో ఫలింపచేయండి అయ్యా. అవిశ్వాసతను మాలో తొలగించండి నాయన.
ప్రేమ కలిగిన దేవ, ఈ సమయంలో మీ కృపకు పాత్రులుగా ఎంచిన ఆయన మహోన్నతుడా, నడిపించండి, ఆదరించండి, బలపరచండి, మీ కృపలో స్థిరపరచండి తండ్రి. ప్రేమ కలిగిన దేవ, మరి సమయంలో ప్రతి బిడ్డనైనా మీ అందరూ ఆనందించుటకు సంతోషించుటకు అవసరమైన ప్రతి ఆశీర్వాదాన్ని దయచేస్తున్నారు. మారు మనసు లేని హృదయాలను కదిలించండి అయ్యా. విశ్వాసంలో చల్లారిపోయినటువంటి వారి వాక్యం ద్వారా ఉజ్జీవింపచేయండి నాయన. మీ ప్రేమ చేత నింపండి. బిడ్డల ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాం, ఆత్మీయ స్థితిగతుల కొరకు ప్రార్థిస్తున్నాం, వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, వారి యజమానుల కొరకు, వారి ప్రయాణాల కొరకు నేను ప్రార్థిస్తుంటుండగా మీ కృపనివ్వండి. ప్రతి బిడ్డను దీవించండి. దినమంతట్లో మీ సన్నిధిని తోడుగా ఉంచి క్షేమకరంగా నడిపించమని క్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్.